నెంబర్ టూ, వీళ్ళు లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్కి. ఆల్రెడీ లబ్ధిదారులు ఎంపికయ్యి గత సంవత్సరాల కాలంగా ప్రతి సంవత్సరం రెండు సీజన్లకి డబ్బులు పడుతున్నటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మాత్రం ఆపేయాలని చెప్పి లేఖ రాసింది వీళ్ళ పార్టీ ఇన్ఛార్జ్. ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసింది వీళ్ళు, రైతు బంధుని ఆపాలని చెప్పింది వీళ్ళు, లబ్ధిదారులకి సమయానికి రైతు కండాల్సిన పెట్టుబడి సాయం అందకుండా అడ్డుపడుతున్నది వీళ్ళు, రైతు వ్యతిరేకులు వీళ్ళు. కర్ణాటకలో చూస్తే తెలిసిపోతుంది వీళ్ళ పరిస్థితి ఏందనేది, రైతులకు ఎంత అన్యాయం చేస్తా ఉన్నారనేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా అన్నారు, రైతు బంధు దుబారా ఖర్చు అన్నారు. రైతు బంధు అసలు రైతులకు అందట్లేదని ఇంకేదో వ్యాఖ్యానం కూడా చేయడానికి ప్రయత్నించారు వారు. కాకపోతే కర్ణాటక రైతులు ఎంత నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో, అక్కడ 20 గంటలు పవర్ ఇస్తామని చెప్పేసి కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి ప్రెస్ మీట్లో 5 గంటలకు మించి ఇవ్వలేము, మా దగ్గర ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే భరమగౌడ కాగే అనే వ్యక్తి, కర్ణాటకలో మేము ఇచ్చిన గ్యారంటీల్లో ఫెయిల్ అవుతా ఉన్నాము, మా ఎకానమీ పర్మిట్ చేయట్లేదు, మేము అవన్నీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ప్రజలకు ముందు దోషిగా నిలబడ్డాడు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నాడు ఈ మాటలు, నేను చెప్పే మాటలు కాదు కదా. అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీ మొత్తం రైతు వ్యతిరేక పార్టీ అని చెప్తాం. రైట్, ఇక తుమ్మల నాగేశ్వరరావు విషయం. తుమ్మల నాగేశ్వరరావు ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు పనిచేశారు అండ్ కేసీఆర్ ఇద్దరు పనిచేశారు. నాకు తెలిసి ఇద్దరు ఒకే టైంలో మంత్రులుగా పనిచేశారు అనుకుంటా. నిన్న అంటే ఆయనకి ఖమ్మం సీటు కన్ఫర్మ్ అయింది కదా, తుమ్మల గారికి నిన్న కన్ఫర్మ్ చేశారు అనుకుంటా కదా. నిన్న కొన్ని కామెంట్స్ చేశారు కేసీఆర్ గారు, ఐ థింక్ పాలేరు సభలో. యాక్చువల్లీ తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఖమ్మం అడ్జస్ట్మెంట్ ఏవో ఉన్నాయి, అది వాళ్ళ పార్టీ రైట్. ఇక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మిత్రుడని చేరదీస్తే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. అంటే 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో బీఆర్ఎస్కి 0. రైట్, ఎస్. ఇంట్లో కూర్చున్న వ్యక్తిని మంత్రిని చేశాం, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన మినిస్టర్ చేశారు, కానీ మోసం చేశారు. కొందరు అనేక రకాలుగా పార్టీ మారుతారు, వారి పదవుల కోసం అవకాశాల కోసం పార్టీలు మారి మాట మార్చేవారు మన మధ్యలో ఉన్నారు. అందుకే ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఏం చేసింది ప్రజల కోసం ఏం ఆలోచించి అని ఆలోచించి ఓటు వేయాలి అని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ గారు నేను పాలేరు వేదికగా చెప్పింది ఏంటంటే, తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇంట్లో కూర్చున్న వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మేము మినిస్ట్రీ చేసాం అని చెప్పి చెప్తే మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎందుకో కోపం వచ్చింది. ఆయన అన్నది ఏంటంటే, చూడండి క్లియర్గా, 1995లో కేసీఆర్కు మంత్రి పదవి ఇప్పించింది నేనే, అలాంటి వ్యక్తి నాకు పదవి ఇవ్వడం ఏంటి, బీఆర్ఎస్ ను కేసీఆర్ కుటుంబమే మింగేస్తుంది, 2018లో కేటీఆర్ఏ డబ్బులు ఇచ్చి నన్ను ఓడించారు అని చెప్పి. 2018లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కదా, అజయ్ గారి మీద ఓడిపోయారు మా పార్టీ నుంచి, పోవాడు అజయ్ గారు ఇప్పుడు మినిస్టర్ ఆయన. రైట్, పార్టీ ప్రజల కోసం నేనే 5 ఏళ్లు త్యాగం చేశా, నాపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టం, కేసీఆర్ విమర్శలపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా ఫైర్ అయ్యారు. ఆయన చెప్తుంది ఏంటంటే, కేసీఆర్ గారికి మంత్రి పదవి అప్పుడు ఇప్పించింది నేనే, మరి అలాంటి వ్యక్తి నాకు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని చెప్పి ఆయన. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈయనదా అండి, మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఈయన, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ ఈయననా, లేకపోతే ఈయన ముఖ్యమంత్రి? ఈయన కేసీఆర్ గారికి పదవి ఇప్పించిందంటే అప్పటి చరిత్రలో ఎవరు సాక్ష్యం దానికి ఏంది అనేది ఆధారాలు లేవు. ఆయన ఏదో అప్పుడున్న సాన్నిహిత్యంతో, ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి అబద్ధం ఆడిపోయింది చూడండి, కేసీఆర్ గారు నా దగ్గరకు వచ్చి మున్సిపల్ ఎలక్షన్లో మేయర్ పీఠం కోసం మీ మద్దతు కావాలని అడిగిందట. అసలు ఎక్స్ ఆఫీషియో ఓట్లను కొన్ని ఉంటాయి, ఎంపీలు ఎమ్మెల్యే వేసేవి అవి ఉంటాయి, అవి మున్సిపల్లో చెల్లుతాయి, దాని ద్వారా మేయర్ ఈజీగా అవుతారనే నాలెడ్జ్ కూడా ప్రధానమంత్రికి లేకుండా ఆరోపణ చేసి పెట్టి చూసారా? ఇది కూడా అట్లాంటిదే. అప్పుడు 1995లో కేసీఆర్ గారికి మంత్రి పదవి ఈయన ఇప్పిస్తే మరి ఉన్న ఎన్టీఆర్ గారి పరిస్థితి ఏంది, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది, వీళ్ళందరూ ఏంటి, ఈయననేనా మొత్తం అప్పటికి డిసిషన్? ఇప్పుడు కూడా చూడండి, నాకు పదవి ఇవ్వడం ఏంటి అంటే పదవి ఏమో నడుచుకుంటూ వచ్చిందా, ఆకాశం నుంచి చూడపడ్డదా ఆయనకి? కేసీఆర్ గారే కదా ఖచ్చితంగా పదవి ఇచ్చింది, కేసీఆర్ గారే కదా ఎమ్మెల్సీ ఇచ్చింది ఆయనే, మంత్రిని చేసింది ఆయనే, గౌరవించుకున్నది ఆయనే, ఆ జిల్లాలో పట్టు సాధించాల్సిన బాధ్యత ఈయన మీద ఉండే, ఉన్న పట్టు అంతా కోల్పోయే విధంగా చేసిందని చెప్పడం తప్పేముంది? స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో అసలు తప్పే లేదు. కానీ ఆయన చెప్తున్నారు 1995లో నేను ఇప్పించాను కేసీఆర్ గారికి, అది అంతకంటే దారుణం ఇంకోటి లేదు, ఇంకా సాక్షి ఏం లేదు కాబట్టి ఏదైనా మాట్లాడారు. ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి సైతం వచ్చి ఏం మాట్లాడిపోయినారు, కేటీఆర్ ఒక్క ఎమ్మెల్యే అండి, వీళ్ళు గెలిచింది ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యే గెలిచిన పార్టీ కంటే మేము పోయి ముఖ్యమంత్రి మా కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈయన మద్దతు అడిగినామంట. ఇక అది చిన్న పిల్లోడు 5 ఏళ్ల పిల్లోడిని అడిగినా సరే అవుతారు దానికి, ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేసిపోవడం ఏందో దానికి ఒక శాంటిటీ లేకుండా అయిపోయింది. రైట్, ఇక ఫైనల్గా
కేసీఆర్ మళ్ళీ రాకుంటే అమరావతిలో హైదరాబాద్ వ్యాపారం దెబ్బతింటుందని భయపడుతున్న రియల్టర్లు, కాంగ్రెస్ అంటేనే మాటలు ముఠాలు అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బిత్తర్ సత్తి తెలుసు కదా, తీన్మార్ వార్తలతో చాలా ఫేమస్ అయిన వ్యక్తి, ఆ బిత్తర్ సత్తి నిన్న బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన ఏమైనా టికెట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ అన్ని డిసైడ్ అయిపోయినాయి కదా, పొలిటికల్ గా ఏం లేదు, ఆయన జస్ట్ ప్రచారం చేస్తారు. పార్టీకి ఆకర్షితుడై ఆయన ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితిలో ది బెస్ట్ బీఆర్ఎస్ అనేది ఆయన డిసిషన్ తీసుకుని మీకు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అమరావతి అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం వచ్చిన తర్వాత అసలు అమరావతిలో అభివృద్ధి ఏమీ లేదు, అంతా అటకెక్కిపోయింది. విశాఖ వేదికగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడికి తరలించడానికి అని చెప్పి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయే క్రమంలో మీకు తెలియదు కాదు వేణుగోపాల్ గారు, మీరు కూడా చాలా అవమానాలు పడ్డారు అప్పట్లో కొంతమంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఆంధ్రుల్ని తిట్టారు అని చెప్పి చాలామంది